తూర్పుగోదావరి జిల్లా నిడదవల్లిలో జేఎస్ఎన్ మెడికల్ కాలేజ్ అండ్ జనరల్ హాస్పిటల్స్ మరియు హోప్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో హోప్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభానికి చేసిన జేఎస్ఎల్ హాస్పిటల్ చైర్మన్ గన్ని భాస్కర్ రావు డాక్టర్ రవికిరణ్ ఆతో హోప్ హాస్పిటల్ నందు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఈ రోజు ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ తరుణ్ చౌదరి, రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఆనంద్, జనరల్ మెడిసిన్ ప్రవీణ్ కుమార్, మార్కెటింగ్ జనరల్ మేనేజర్ శివశంకర్ మరియు హోప్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. పేదలకు మెరుగైన వైద్య సహాయం అందించడమే ధ్యేయంగా హోప్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిడదవల్లి ఏర్పాటు చేసినట్లు డాక్టర్ రవికిరణ్ తెలియజేశారు. అత్యవసర కేసులు అన్ని వేళలో చూసే విధంగా పేద ప్రజలకు అనుగుణంగా అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమ వైద్య సేవలు అందించడానికి హోప్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేసినట్లు హోప్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ రవికిరణ్ తెలియజేశారు. సో ఈ లోపే చాలా మంది కూడా చనిపోవడం కూడా జరుగుతుంది. సో అలా కాకుండా మనకి ఏంటంటే ఎమర్జెన్సీ సర్వీసెస్ మాక్సిమం ఇక్కడే ప్రొవైడ్ చేసేటట్టుగా మనం కేర్ తీసుకుంటున్నాం. ఆ ఫెసిలిటీస్ అన్నీ కూడా హై ఎండ్ ఫెసిలిటీస్ మనం తీసుకుంటున్నాము. విత్ నిడదవల్లిలో ఇంతవరకు వెంటిలేటర్ ఫెసిలిటీ అనేది ఇంతవరకు లేదు. ఫస్ట్ టైం వెంటిలేటర్ ఫెసిలిటీ విత్ ఫుల్ ఎక్విప్మెంట్ ఐసీయు అనేది మనకి నిడదవల్లిలో ఉన్న ఏకైక హాస్పిటల్ మన ఒక హాస్పిటల్ అని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. సో మీ అందరి సహకారం, నెక్స్ట్ నిడదవల్లి ప్రజలు వీళ్ళందరూ కూడా ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా సద్వినియోగం చేసుకుంటూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు డాక్టర్ కావాలి. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ డాక్టర్ల పొందిన వరకు కూడా మా కాలేజీ అండ్ క్యాన్సర్ ప్రొవైడ్ చేసి ఇక్కడ ఉన్న ప్రజానాయకానికి అరౌండ్ 30-40 కిలోమీటర్స్ అరౌండ్ ఉన్న ప్రజలకు మా ఈ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఇవ్వాలని తెలుసుకున్నాం. అది అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఎనీ హార్ట్ అటాక్ వచ్చి ఎన్ని ఎమర్జెన్సీ వచ్చి ఇమీడియట్గా ట్రీట్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్. 30-40 కిలోమీటర్స్ అందువల్ల ఈ హాస్పిటల్కి వెళ్ళాలని మీ అందరూ కూడా కావాలని కోరుకుంటున్నాను. మేము నాకు సీనియర్ చాలా విషయంతో ఇక్కడికి వచ్చి ట్రై అవ్వడం అనేది సౌందర్యకి సంబంధించి ఏమైనా ఫాలోఅప్ కేసులు ఉంటే డైరెక్ట్గా మెడలో ప్రజలు ఇక్కడికే వచ్చి చూపించుకోవచ్చు. దాంతో పాటు ఎటువంటి ఎమర్జెన్సీ ఉన్నా కూడా అంటే మేము మా డాక్టర్ ట్రీట్మెంట్ ఇవ్వడంతో పాటు రిక్వైర్మెంట్ ఉంటే కనుక అంబులెన్స్ మేమే తెప్పించి ఇక్కడి నుంచి ఇక్కడ చెక్ చేయడం జరుగుతుంది. సో 24 అవర్స్ ఎవరో కన్సల్టెంట్ అయితే ఇక్కడ అవైలబిలిటీలో ఉంటారు ఎనీ ఎమర్జెన్సీ డీల్ చేయడానికి. కానీ దాంతోపాటు జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, గైనకాలజీ, డెర్మటాలజీ అలా ఉంటుంది. ప్రస్తుతానికి లక్షణాలు కనపడితే ఇక్కడికి వస్తే ఇక్కడ ముందుగా పరీక్షలు చేసి ఏదన్నా లక్షణం ఉంటే దానికి మొక్క పరీక్ష లాంటివి చేసి తొలిదశలను కొనుక్కోవడానికి మనకు అవకాశం ఉంటుంది. తర్వాత వారికి ఇక్కడ చైనీ వైద్యం చేస్తాం, లేకపోతే దగ్గరలో ఉన్న రాజమండ్రికి ప్రిఫర్ చేసి ఇక్కడ పూర్తిగా వైద్యం అన్నీ కూడా ఆరోగ్యశ్రీలో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం.